బ్రిటన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే గ్లోబల్ న్యూస్ హౌస్ బ్రిటిష్ బ్రాడ్కాస్ట్ కార్పొరేషన్ బీబీసీ రెండు వేల రెండు గుజరాత్ అల్లర్లను ఉద్దేశించి అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీపై తీసినటువంటి ఇండియా ది మోదీ క్వశ్చన్ అనే పేరు గల డాక్యుమెంటరీ ఎంత వివాదాస్పదమైందో మనందరికీ తెలిసిందే అయితే ఇది భారతదేశాన్ని భారత ప్రధానిని కించపరిచేలా ఉందంటూ కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది దానిపై నిషేధం కూడా విధించింది కేవలం ప్రధాని నరేంద్ర మోదీని మాత్రమే కాదు దేశ ప్రతిష్టను న్యాయ వ్యవస్థను అగౌరవపరి వచ్చే విధంగా ఈ డాక్యుమెంటరీని రూపొందించారని పేర్కొంటూ ఒక ఎన్జిఓ పదివేల కోట్ల రూపాయలకు ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేసింది ఎందుకంటే దీనిపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పి ఉంది ఏంటి అంటే గుజరాత్ అల్లర్లకు మోదీకి సంబంధం లేదు అంటూ పైగా ఇది కాంగ్రెస్ హయాంలో వచ్చిన తీర్పు కూడా ఇక ఈ డాక్యుమెంటరీపై వేసిన పరువు నష్టం దావాపై ఢిల్లీ హైకోర్టు నిన్న అనగా సోమవారం మే ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడున బీబీసీకి సమన్లు జారీ చేసింది బీబీసీ యూకేతో పాటుగా బీబీసీ ఇండియాకు కూడా ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేస్తుంది ఇక బీబీసీపై పై కేసు వేసిన ఎన్జిఓ ఫర్ ట్రయల్ అనే పేరు గలది బీబీసీ యూకే లోకల్ ఆపరేషన్ ఆఫీస్ బీబీసీ ఇండియా ఈ డాక్యుమెంటరీ చేసింది ఇండియా ది మోదీ క్వశ్చన్ పేరుతో వచ్చిన ఈ సిరీస్ లో రెండు ఎపిసోడ్స్ ఉన్నాయి ఈ పిటిషన్ పై ఎన్జిఓ తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు భారతదేశం న్యాయ వ్యవస్థ సహా మొత్తం దేశాన్ని కించపరిచే ఈ డాక్యుమెంటరీ రూపొందించిన బీబీసీపై పరువు నష్టం దావా వేసినట్లు చెప్పారు ఉద్దేశపూర్వకంగానే ప్రధానమంత్రిని అవమానించారని సాల్వే వాదించారు దీంతో దీనిపై పూర్తి ఆధారాలను సమర్పించాలని బీబీసీకి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడుకు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది ఏమాటగా మాట చెప్పుకోవాలి ఈ కోర్టుల వాయిదాల పర్వం చూస్తూ ఉంటే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు కొన్నిసార్లు మూడు నెలలు నాలుగు నెలలు సంవత్సరాల పాటు వాయిదాలు వేస్తూ ఉంటాయి ఏంటో ఈ నాంచుడు విధానాలు వృధా కాలయాపన ఎవ్వరాలు